వెట్రవేల మురుగన కరోహర అని చాలా మంది అడుగుతారు, ఆడవాళ్ళ మేము ఈ విధంగా తర్పణాలు ఇవ్వచ్చా అని. శాస్త్రాన్ని పక్కన పెట్టేయండి కాసేపు, ధర్మాన్ని కూడా పక్కన పెట్టండి. మీకు మనసు చెప్తుంది ఇంట్లో సరైన సదుపాయం లేదు, మగవాళ్ళు విడిచిపెట్టడానికి సరైన అవకాశం లేదు, పిల్లలు అందుబాటులో లేరు, లేకపోతే ఎటువంటి సదుపాయం లేదు. అలాని చూస్తూ నేను ఊరుకుంటూ కూర్చోలేకపోతున్నాను, నేను దేనికి పనికిరానా అని బాధపడేటటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి విధానాల గురించి అవగాహన ఆసక్తి ఉన్న ఆడవాళ్ళు కనుక ఇంట్లో ఉన్నట్టయితే ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆచార వ్యవహారాలకు దూరం అవ్వదు అన్న ఉద్దేశం చేతి చెప్తున్నాను. తప్పకుండా ఒక దోషం నీళ్ళు పెద్దలు పెరుచుకుని విడిచిపెట్టండి. ఇలా మీరు ఆచరించడం వల్ల మీ వాళ్ళు ఆచరించడానికి అవకాశం ఉంటుంది, లేదా మీ భర్త గారికి తెలియ చెప్పడానికి అవకాశం ఉంటుంది, పిల్లలకి తెలియ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు ఇలాంటి విధానాల్లో కనుక మొగ్గు చూపినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా చక్కగా శ్రద్ధాశక్తులతో పితృదేవతల్ని ఆరాధించడానికి చాలా అవకాశం ఉంటుంది. పితృదేవతా తర్పణాల మీద, పితృదేవత అనుగ్రహం మీద చక్కని అవగాహన కలిగించినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఆడవాళ్ళు తప్పకుండా ఈ ఆచార వ్యవహారంలో ముందుకు రండి, పితృదేవతల అనుగ్రహం చేత వంశాన్ని ఉద్ధరణలోకి తెచ్చుకోండి. ఈ విధి విధానాల గురించి రేపు రాబోయే తరానికి మీరు అందించండి. తల్లి ఏదైనా చేయగలదు, కుటుంబాన్ని ఏ విధంగానే సంరక్షించగలదు, అలాగే ఈ ధర్మ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతాన్ని కూడా అవగాహన చేయించగలిగే శక్తి తల్లికి ఉందని నా నమ్మకం.